దేవునికి మహిమ కలుగును గాక మంచి దేవుడు మన రక్షకుడైన ఏ ఉన్నతమైన మహిమ కలిగినా మనకి మరొకసారి స్థుతి కలుగును గాక ఈ లోకంలో ప్రతి ఒక్కరూ సరిహద్దులు పెట్టుకొని బ్రతుకుతున్నారు ఒక దేశానికి మరొక దేశానికి మధ్య సరిహద్దులు ఉంటాయి ఒక పట్టణానికి మరొక పట్టణానికి ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య ఒక ఇంటికి మరొక ఇంటికి మధ్య సరిహద్దులు ఉంటాయి ఆ సరిహద్దుల్లోనే వాళ్ళు ఉండాలి సరిహద్దులు దాటితే ఒకరినొకరు చంపుకుంటారు శిక్షించుకుంటారు అంటే సరిహద్దులను దాటకూడదు ఏ ఎవరి సరిహద్దులో వాళ్ళు బ్రతికితేనే సంతోషంగా ఉంటారు అట్లాగే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు దేవుడి లోకాన్ని సృష్టించి సరిహద్దులను నియమించాడు ప్రభువు నియమించిన సరిహద్దుల్లో ప్రతి ఒక్కరూ ఉండాలి బైబిల్లో వాక్యం సెలవిస్తుంది ఆయన అంటే సముద్రానికి సరిహద్దు పెట్టాడంట అది అక్కడే ఉంటుంది ఎల్లలు వేశాడు అంటాడు అలా ఉంటుంది యోగు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదవచనములో సరిహద్దులు నియమించిన దేవుడు వెలుగుచ్చీకట్టుల సరిహద్దుల వరకు జలములకు సరిహద్దు నియమించిన అంటాడు ప్రతి దానికి ప్రభువు సరిహద్దును నియమించాడు ఆది కాండములో తోటలో ప్రభు ప్రతి దాన్ని సృష్టించి దానికి సరిహద్దులు నియమించారు అంత మాత్రమే కాదు మానవుని సృష్టించి మానవుడు కూడా సరిహద్దులు పెట్టాడు మీరు ఈ తోటి ఈ తోటలో ఏ చెట్టు ఫలమునైనా నిరభ్యంతరంగా తినొచ్చు కానీ ఆ తెలివినిచ్చు మంచి చెడు ఇలా తెలివినిచ్చు ఆ ఫలవృక్షాన్ని తినొద్దని చెప్పాడు దేవుడు ఒక హద్దు పెట్టాడు వాళ్ళని ఆ హద్దులో ఉండటం వాళ్ళకి దీవెనకరం వారు ఆయన మాట వినాలని కోరికతో పెట్టాడు కానీ కోపముతో వీళ్ళని బాధించాలని కాదు అలాగ వారు దేవుని మాట విన్నంత కాలం సరిహద్దులో ఉన్నంత కాలం వాళ్ళకి దుఃఖము తెలియదు వాళ్ళకి ఆకలి తెలియదు వాళ్ళకి వేదన తెలీదు బాధ తెలీదు నొప్పి తెలీదు చీకటి తెలీదు కానీ ఎప్పుడైతే సరిహద్దు దాటి దేవుడు చేయొద్దన్నా పనిచేశాడో దేవుడు వద్దన్నా పని చేశారో వెంటనే వాళ్ళ జీవితం చీకటిలోకి అంధకారములకి నొప్పిలోకి దుఃఖములకి నెట్టబడింది ఆ సరిహద్దు దాటిన తర్వాత నుంచే మనిషి జీవితంలో వేదనలు వచ్చేసినాయి దేవుడు పెట్టిన సరిహద్దులో ఉన్నంతకాలం ఏ వేదన లేదు హద్దు దాటారు కాబట్టి వేదనలు తెచ్చుకున్నారు ఈరోజు చాలామందికి దేవుని మాటలు ఉండటం అంటే ఇష్టం లేదు దేవుడు పెట్టిన సరిహద్దు ఇంకా కొంతమందికి తెలీదు తెలుసుకోవాలంటే బైబుల్ చదవండి వాక్యములో దేవుడు హద్దు పెట్టాడు పరిశుద్ధత దాటవద్దు ప్రార్థన దాటవద్దు విశ్వాసం దాటవద్దు వాక్యాన్ని దాటి అవతలకు వెళ్ళొద్దు వాక్యములో ఉండండి పరిశుద్ధతలో ఉండండి ఎందుకంటే దాటామంటే దుష్టుడు వల వేశాడు నువ్వు దాటగానే దుష్టుడు పొంచి ఉన్నాడు నువ్వు దాటతావని దయచేసి హద్దుల్లో ఉండండి కానీ గ్రంథం ఐదవ అధ్యాయం పదవ యోదా వారి అధిపతుల్లో సరిహద్దు రాళ్ళు వాళ్ళు ఉన్నారు రాళ్ళు తీసివేసి హద్దుల్లో ఉన్న వాళ్ళని హద్దు దాటే విధంగా ప్రవర్తించే విధంగా చాలామందిని పురుకొల్పుతున్నారు దా దాటు ఏం కాదు వచ్చాయి ఏమవుదు తప్పు చేసేయి ఏం కాదు పాపం చేసేయి ఏం కాదని రాళ్ళు తీసివేసి ప్రజలను పిల్లలను యవనస్తులను చెడగొట్టే సైతాన్ని శక్తులు ఈ లోకంలో పనిచేస్తున్నాయి మనుషుల్లో కూడా ఉన్నారు కాబట్టి దేవుడు ఏ హద్దులో పెట్టాడో ఆ హద్దులో ఉండాలి దుర్గం అక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఒకటో వచ్చినలో దేవుడు ఆ సేనాయి పర్వతం మీదకి దిగొచ్చి అంటున్నాడు హద్దులు పెట్టాను ఈ హద్దు దాటి ముందుకు రావద్దంటే హద్దు దాటి ముందుకు వచ్చారు కొంతమంది చాలామంది మరణించారు హద్దు దాటితే మరణమే దేవుడు పెట్టిన హద్దు ఏంటో తెలుసా ఆయన మాట ఆయన చెప్పిన మాట జవ దాటొద్దు ఆయన మాట జవ దాటారా ఆయన మాట ఆయన గీసిన గీత బైబుల్ ఆ బైబుల్ దాటారా ఆయన మాట వెనుకున్నారా తిరుగుబాటు చేశారా అవిధేయతో చూపించారా సరిహద్దు మీరినట్టే మీరితే మరణమే సరిహద్దు రాయి తీసేసినట్లే దయచేసి ఇప్పుడే చెప్పిన ప్రభా నువ్వు పెట్టిన హద్దులో ఉంటాను నువ్వు పెట్టిన వెలుగులోనే ఉంటాను నిన్ను దాటి అక్కడికి వెళ్ళను నీ వాక్యాన్ని దాటి ఎక్కడికి వెళ్ళను నీ వాక్య ప్రకారం జీవిస్తాను నీ వాక్యాన్ని దాటి పాపములోకి వెళ్ళను నీ వాక్యము దాటి లోకాషంలోకి వెళ్ళినయ్యా నీ వాక్యములోనే ఉంటానని ఏసైకి మాటిస్తావా సరిహద్దులో నివసించు దేవుడు పెట్టిన సరిహద్దులో ఉండు సరిహద్దు రాళ్ళు తీసివేయద్దు సరిహద్దు దాటి మరణము తెచ్చుకోవద్దు సరిహద్దులోనే ఉంటాను నీ మాటలో నేను ఉంటాను నీ సన్నిధులు నేను ఉంటాను నీ కంటి చూపులు నేను ఉంటానని యహో సన్నిధిలో ఏసఐ సన్నిధిలో మనం బ్రతుకుదాం అట్టి సన్నిధి దేవుడు మీకు దయచేయను కాక ఆమెను ప్రార్థించేసుకున్న మహాపరుషుద్ధుడ ప్రేమగాలు తండ్రి ఏసై వాక్యం విన్న ప్రతి బిడ్డ నీ సరిహద్దులో ఉండే కృప దయచేసి వీరి అవసరతలన్నీ తీర్చమని ఈరోజంతా నీ కాపుదాలు దయచేయమని ఏసయ్య నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెను ప్రియోని బిడ్డల వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని ముందు కాక